ఆదిలాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు అమ్మకానికి వచ్చే పంట ఉత్పత్తులకు భద్రత లేకుండా పోతోంది తేమ పేరిట పత్తిలో నాణ్యత పేరిట సోయాలో తరుగు పేరిట శనగల కొనుగోళ్లలో అధికార యంత్రాంగమే పెడుతోంది ఇది చాలదన్నట్లు దొంగల బెడద రైతులను భయపెట్టిస్తోంది తాజాగా తలమడుగు మండలం సుంకిడి గ్రామానికి చెందిన దోరరాములు అనే రైతు తొంభై ఎనిమిది బస్తాల శనగలను అమ్మేందుకు ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు తూకం వేయడం పూర్తి చేసిన మార్క్ఫెడ్ అధికారులు వాటిని లారీలో లోడ్ చేయాల్సి ఉంది రాత్రి అవ తొంభై ఎనిమిది బస్తాలతో రైతు రాత్రి యార్డులోనే పడుకున్నాడు అర్ధరాత్రి దాటాక రాములు కాస్త నిద్రపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఎనిమిది బస్తాల్లో ఉన్న రెండు క్వింటాల శనగలు దొంగిలించారు లారీలో లోడ్ చేసేటప్పుడు ఎనిమిది బస్తాలు తక్కువ రావడంతో అసలు విషయం బయటపడింది బాధిత రైతు మార్కెట్ అధికారులకు వివరించగా దొంగతనం జరిగినట్లు తేలింది రాత్రంతా భోజనం లేకుండా కాపలా కాస్తే లాభం రాకపోగా నష్టమే మిగిలిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు సరకుకు తాము బాధ్యులం కామన్నట్లు మార్క్ఫెడ్ సిబ్బంది స్పష్టం చేయడం విమర్శలకు తావిస్తోంది తొంభై ఎనిమిది పొద్దులు వచ్చింది తొంభై ఎనిమిది పొద్దులు అయితే ఎనిమిది దొంగతనం అయింది మార్కెట్లో రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల లోపు ఇంటికి కానీ నన్ను దొంగ అంటే మార్కెట్లో అయితే వాళ్ళ దొంగ మార్కెట్లో అన్ని భయం లేకుండా బ్యాంకులో పెట్టిన కొత్త వాళ్ళు ఎట్లా ఉంటాయో అట్లా అనుకొని వచ్చినాము ఇలా దొంగతనం అయితే ఎట్లా ఇప్పుడు ఇంకా మార్కెట్లో వారం రోజులు వారం వచ్చినా సుఖా పది పది ఇత్తులు సుఖ లేవు హైదరాబాద్ మార్కెట్లో గింత ఉండే దొంగతనం ఎట్లా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను రైతు ఇప్పుడు వాస్తవంగా పట్టి కూడా తయారైపోయింది తొంభై తొంభై ఎనిమిది బస్తాల యొక్క పట్టి కూడా తయారైంది అది ఆ కుంటాలు కూడా తయారైంది ఎనిమిది బస్తాలు దాని నుంచి దొంగిలించబడ్డాయి ఇది ఇప్పుడు మార్కెట్ పట్టి తయారైన తర్వాత బాధ్యతంతా మార్కెట్ ఆరు మార్కెట్ కొనుగోలు చేసినటువంటి సంస్థది అందుకని ఇప్పుడు ఆ మార్క్ మార్క్ఫేడ్ కానీ అదేవిధంగా మార్కెట్ యాడ్ వాళ్ళు కానీ దీని యొక్క బాధ్యత వహించి రైతు నష్టాన్ని ఆ నష్టాన్ని ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం సార్ ఇప్పుడైతే మా చేతులైతే ఏం లేదు సార్ ఇచ్చుడు మేము ఎంత వచ్చింది ఎంత గోడౌన్లో జమ అయింది అంత ఆ రిపోర్ట్ మాకు ఇవ్వాలా ఆ లెక్క ప్రకారం మేము ఇస్తున్నాం ఇప్పుడు రైతులు మాకు ఆల్రెడీ లోడ్ అయ్యేదాకా రైతే బద్దులు సార్ ఈ నుంచి గోడౌన్కు పోయేదాకా రైతే బద్దులు కానీ గోడౌన్కి పోయేదాకా మేము చూసుకుంటాం రైతే ఆడ చూసి లారీలని ఇది కావాలా మార్క్ఫెడ్ మార్కెటింగ్ అధికారుల సమన్వయ లోపంతో రైతులు తీసుకొచ్చే పంట ఉత్పత్తులకు రక్షణ కరువవుతోంది ఏకంగా పెద్ద మొత్తంలో పంట దొంగతనాలు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానిక రైతులు విమర్శిస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తం కావాలని దొంగతనానికి గురైన పంటకి యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ అన్నదాతలు కోరుతున్నారు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రకృతితో పోటీపడి పండిస్తున్న పంటలకు సరైన ధరలు లేదనే దిగాలుగా ఉన్న రైతాంగంపై యార్డుల్లో చోటు చేసుకున్న దొంగల బెడద మరింత దగా పడేలా చేస్తుంది రైతులు చెల్లించే కమిషన్లతోనే సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అధికార యంత్రాంగం అంటి ముట్టనట్లు వ్యవహరిస్తుంది ఇప్పటికైనా అధికార యంత్రాంగం అప్రమత్తం కానట్లయితే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరిగే అవకాశం ఉంది కెమెరామెన్ కిరణ్తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్